పెద్దపల్లి జిల్లా మంథర నియోజకవర్గం పరిధిలో వరదలు అన్నదాతలకు తీవ్రంగా నష్టపోయారు. మానేరు ఉధృతితో పరివాహక ప్రాంత రైతుల పొలాల్లో ఇసుక మేట వేసింది. సరస్వతి పార్వతి బ్యారేజ్ బ్యాక్ వాటర్ మానేరు వాగు ఉప్పొంగడంతో వందలాది ఎకరాలు నీట మునిగాయి. విద్యుత్ మోటార్లు స్టార్టర్లు పైపులు దెబ్బతిన్నాయని రైతులు వాపోయారు. వేసిన పంటలు పూర్తిగా కొట్టుకుపోయాయని, వరినాట్లు వేయగా ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయని కన్నీటి పర్యంతమయ్యారు. పెట్టుబడి కూడా గంగలో కలిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంథని ముత్తారం మండలాల్లో నష్టం అధికంగా ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మానేరు డ్యామ్ తలుపులు తీయడం వల్ల వర్షం నీరు అది కలిపి ఎక్కువ రావడం వల్ల మా పొలాలు మొత్తం కొట్టుకుపోయినాయి. ఇసుక బేట్లు వచ్చాయి, ట్రాన్స్ఫారాలు ముగిలి మోటార్లు పోయినాయి. ఇవంతా నష్టం జరిగింది మాకు. ఇంతవరకు అధికారులు తలుపులు తీతా అని ఎవరు చెప్పలేదు. ఈ నష్టం ప్రభుత్వం అధికారులు కానీ మాకు నష్టం ఏదైనా నష్టపరిహారం చెల్లించాలని ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. ఆ భూమి మొత్తం వర్షం కారణంగా మొత్తం నాటు వేసిన తర్వాత, నాటు వేసినాక 5 రోజుల తర్వాత మొత్తం కొట్టుకుపోయి ఇసుక బీడలు పోసింది. దానికి నాటుకు 10 ఎకరానికి